నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ. నేను మీలాసియా. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు. నమస్కారం. నమస్తే. సో చక్కగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది ఫైనాన్స్కి సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో. దాన్ని కేటీఆర్ గారు తప్పులు పడుతున్నారు. 6 గ్యారంటీలు ఇవ్వకుండా తప్పుదారి పట్టించడానికి లేకపోతే వెనక్కి తీసుకోవడానికి ఈ యొక్క శ్వేతపత్రం రిలీజ్ చేసి మభ్యపెట్టాలని చూస్తున్నారు అనేది ఆయన ఆరోపణ. అది ఎంతవరకు వాస్తవం? అసలు శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి, 6 గ్యారంటీలు అమలు చేయడానికి సంబంధం ఏంటి, ఉందా లేదా? సంబంధం ఉంటే మటుకు తప్పేంటి? మంచి ప్రశ్న. 6 గ్యారంటీలు అమలు చేయడానికి, ఈ శ్వేతపత్రం విడుదల చేయడానికి సంబంధం ఉంటే నా దృష్టిలో తప్పేం లేదు. ఎందుకంటే ఆ శ్వేతపత్రంలో ఉన్నవన్నీ వీళ్ళు క్రియేట్ చేసిన, వీళ్ళు అప్పుడు చేసినవే కదా. అలా కాదు, శ్వేతపత్రం ఎప్పుడైనా ఎలా ఎందుకు విడుదల చేస్తారు అంటే వాస్తవ పరిస్థితిని ప్రపంచానికి తెలియజేయటం కోసం శ్వేతపత్రాన్ని విడుదల చేస్తారు. ఎందుకు చేయాలి అంటే, అసలు ఇప్పటి వరకు వీళ్ళ పరిపాలన కాదు. 2014 నుంచి ఇప్పటి వరకు ఎవరు పరిపాలించారు? టీఆర్ఎస్ వాళ్ళు పరిపాలించారు. వాళ్ళు పరిపాలించిన పరిపాలనలో లోటుపాట్లు ఏంటి, చేసిన తప్పులేంటి, లేదంటే చేసిన మంచి ఏంటి, అప్పులు ఎంత, ఆదాయం ఎంత ఏంటి అనేది ఒక అవగాహన ఉంటే కానీ నెక్స్ట్ కార్యాచరణ చేయడానికి ఇది ఒక ప్రాతిపదిక అవుతుంది. అసలు దీనిలో కేటీఆర్కి వచ్చిన నొప్పి ఏంటో, ఆయన బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా ఇంకా మభ్య పెట్టుకుంటూ, వాళ్ళని వాళ్ళు మభ్య పెట్టుకుంటూ, ప్రజల్ని మభ్య పెడుతూ, అసలు ఈ రాష్ట్రానికి ఏం జరగాలని కోరుకుంటున్నారు వీళ్ళు? ఇన్నాళ్లలో వీళ్ళకి ఈ తెలివి ఎప్పుడూ లేదు. మనం ఏ సంవత్సరం కా సంవత్సరం శ్వేతపత్రం విడుదల చేద్దాము, ఉన్న వాస్తవ పరిస్థితిని మనం ప్రజలకు తెలియజేద్దాము, మీడియాకి తెలియజేద్దాము అనే ఒక బుద్ధి జ్ఞానం వీళ్ళకి లేదు. లేకపోగా అవన్నీ పెడితే వీళ్ళ బతుకులు ఎక్కడ బయటపడతాయో, వీళ్ళ బతుకులు ఎక్కడ బజారు పడతాయో, ప్రజలు వీళ్ళని క్షమించరేమో, ఏదో చేస్తామని వచ్చారు, ఏమీ చేయలేదేంటని ఎక్కడ అంటారో అని చెప్పి భయపడి వీళ్ళు ఏ రోజు శ్వేతపత్రం విడుదల చేయడానికి వీళ్ళు ఇష్టపడాల. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం మారినప్పుడు ఇప్పుడు అసలు వీళ్ళు మనము ఇవన్నీ చేస్తాము అని చెప్పి వీళ్ళు వచ్చారు. చేస్తానికే వాళ్ళు మేము కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు, విడతల వారీగా చేస్తామని చెప్తున్నారు. మొదటగా ఏం చేశారు, 1-2 గ్యారంటీలు అమలు పరిచారు, వచ్చే వారం 2 గ్యారంటీలు, ఆ తర్వాత 2 గ్యారంటీలు మేము చేయటానికి మేము సంసిద్ధంగా ఉన్నాము, కానీ ఎలా చెయ్యాలి అనే దాని మీదనే మాకు ఉన్న ఆలోచన అంతా. ఎలా చెయ్యాలి అంటే ఇప్పుడు మనం చూడండి, మన వ్యక్తిగతంగా మన ఆదాయము, మన అప్పులు, మనం చేయాల్సిన పనులు ఇవన్నీ ఒక చోట రాసుకుంటామా లేదా? వ్యక్తిగతంగానైనా ఒక కుటుంబం అయినా ఒక బడ్జెట్ వేసుకుంటుంది కదా. ఇప్పుడు నా ముందు ఈ పనులు చేయాలని ఉంది, పిల్లల ఫీజులు ఉన్నాయి, ఇంకోటి ఉంది లేదు అనుకుంటే, ఏదైనా ఇల్లు కొనుక్కుంటే ఈఎంఐ కట్టేది ఉంది, కారు కొనుక్కుంటే ఈఎంఐ కట్టేది ఉంది. ఇప్పుడు నేను ఒక కొత్త కారు కొనుక్కుందాం అనుకుంటున్నా, ఈ కారు తీసేసి ఇంకొక కారు కొనుక్కుందాం అనుకుంటున్నా అనుకుంటున్నప్పుడు నాకున్న డబ్బుల్లో దేన్ని ఎటు నుంచి ఎటు మార్చి ఏం చేసి ఈ కొత్త కారు అంటే ఈఎంఐ పెరుగుతుంది. డెఫినెట్గా ఇది మనం వ్యక్తిగత స్థాయిలోనే ఇంత చేస్తున్నప్పుడు ఇంత పెద్ద ప్రభుత్వాలు 4 కోట్ల ప్రజానేకానికి పరిపాలన అందించాలి అంటే ఆ మాత్రం అంచనా వేస్తే తప్ప అండి. అంటే వీళ్ళ లొసుగులన్నీ బయటపడతాయనా? ఓకే, రేపొద్దున వీళ్ళు ఏమంటారంటే ఈ 6 గ్యారంటీలు చెయ్యాలని మేము వచ్చాము, రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదు, ఈ బాగాలేని పరిస్థితిలో మేము మా టార్గెట్ని కొంచెం తగ్గించుకుంటాము, ఇప్పుడే చేయాలి అనుకున్న పనుల్ని కొన్నాళ్ళు ఆగి చేస్తాము అని ప్రజలకు అప్పీల్ చేసుకుంటారు. మీకు వచ్చిన బాధ ఏముంది ఇందులో? వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము చాలా ముందు చూపుతోటి చాలా తెలివిగా ముందుకెళ్తుందని చెప్పొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఆర్థిక విషయాలు ఉన్నాయి, వీళ్ళు చాలా తప్పులు తడక చేసి పెట్టారు అనేది వాస్తవం. హరీష్ రావు గారే ఒప్పుకుంటున్నాడు. ఏమని, ఎవరు అప్పులు చేయట్లేదు, అప్పులు చేస్తే తప్పేంటి, మేము అప్పులు చేసే సంపదను పెంచాము, ఆస్తులు కూడబెట్టాము అని చెప్తున్నారు. సరే ఓకే, అప్పులు చేయడం అసలు తప్పే కాదు, దేశాలే చేస్తున్నాయి. అలాంటప్పుడు ఒక రాష్ట్రం అప్పు చేయడం, అభివృద్ధికో సంక్షేమానికో ఇస్తే ఓకే, దేనికో దానికి అప్పు చేయండి.
ప్రభుత్వం నడవడానికి అప్పు చేయింది విషయమే కాదు, ఈ అప్పు ఎట్లా తీరుద్దామనే దాని మీద ఒక ప్రాతిపదిక ఉండాలి. సరే మీరు అప్పులు చేశామని మీరు ఒప్పుకుంటున్నారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అప్పులు చేసిన అప్పులు తీర్చుకోవడం ఎట్లా, భవిష్యత్ పనులకి డబ్బులు ఎట్లా అనేదే కదా ఇప్పుడు. అంతే, దానికోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, మీలాగా ఆలోచించకుండా ఒక నిపుణుడు ఉంటే మంచిది అని చెప్పి రఘురామరాజన్ గారు అని చెప్పి ఆయన ఆర్బీఐకి ఇంతకుముందు గవర్నర్గా ఉన్నారు, ఆయన మన ఇండియా ఆర్థిక పరిస్థితి మీద ఇప్పటికీ కొన్ని పుస్తకాలు కూడా రాసున్నారు, చాలా మేధావిగా గుర్తింపు పొందారు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళారు వీళ్ళు, ఆయన్ని హైదరాబాద్ పిలిపించుకున్నారో లేకపోతే ఏదైనా కానీ ఆయనతో ఒక మీటింగ్ పెట్టుకున్నారు, ఇప్పుడు మా రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది, ఈ పరిస్థితిలో మేమేం చెయ్యాలి అని. అయితే ఆయన ఏం చెప్పాడంటే, మొదటగా దుబారాన్ని కట్టడి చెయ్యండి, ఆదాయాన్ని పెంచుకోండి, అలాగే అప్పుల్ని ఎప్పుడు చెల్లించాల్సిన అప్పుల్ని అప్పులు చెల్లించడానికి ఒక ప్రణాళిక వేసుకోండి, పైగా మీరు సంక్షేమము అని ఒక్కటే మాట్లాడే కంటే కూడా ఈ అభివృద్ధి కూడా చాలా అవసరం. అభివృద్ధి ఉంటేనే మనం సంక్షేమం చేయగలుగుతాం. ఈ అభివృద్ధి ఎలా ఉండాలి అంటే, సంక్షేమం మింగేసే పరిస్థితిలో అభివృద్ధి ఉండకూడదు. ఈ సంక్షేమం ఎలా ఉండాలి అంటే, అభివృద్ధిని మింగేసేలాగా ఉండకూడదు. అంటే అభివృద్ధి కొంచెం ముందు వెళ్తూ ఉండాలి, వెనక సంక్షేమం వెళ్తూ ఉండాలి. అంతేగాని ముందు సంక్షేమం వెళ్ళింది అనుకోండి, అభివృద్ధి వెనకబడింది అనుకోండి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? డెఫినెట్లీ ఈ అనాలిసిస్ అంతా చేసుకుంటున్నారు. పలానా వాళ్ళకి ఎక్కువ తెలుసు అంటే వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు. అందులో భాగమే శ్వేతపత్రం రిలీజ్ చేయడం, శ్వేతపత్రం రిలీజ్ చేయడం కూడా అందులో భాగమే. ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఈ పరిస్థితికి ఎవరు కారణము అవన్నీ కూడా కాదు, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, ఈ పరిస్థితుల్లో మనం ముందుకెళ్ళాలి అంటే గనక ఏ పని ముందు చేయాలి, ఏ పని వెనక్కి చేయాలి, ఖజానా మీద భారం పడే పనులు ఇంకా ఇంకా చేసుకుంటా వెళ్ళి ఇంకా ఇంకా అప్పులు పాలవ్వడమా, లేకపోతే అభివృద్ధిని పెంచుకుంటూ ఆదాయాన్ని పెంచుకుని సంక్షేమం వైపుకు రావటమా, అంటే ఏది ముందడుగు ఏది వెనకడుగు అనే దానికోసం వాళ్ళు సహాయశక్తుల కృషి చేస్తున్నారు. శ్వేతపత్రం రిలీజ్ చేసిన సారాంశంని బట్టి 6 గ్యారంటీలు అమలు అవుతాయా కాదా అంటే మీరు ఏమంటారు? అసలు 6 గ్యారంటీలు అమలు అవ్వవు అనే ప్రశ్నే ఉండదండి, అమలు అవుతాయి ఖచ్చితంగా. కాకపోతే ఖచ్చితంగా కూడా కొనసాగుతాయి. ఓకే, అంటే వాళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉంటే కొనసాగుతాయి. కానీ ఇవాళ మనము ఇవన్నీ చెప్పటం అనేది జ్యోతిష్యం చెప్పినట్టు ఉంటుంది, వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే వనరుల సమీకరణ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళు, ఆల్రెడీ రైతు బంధు విషయంలో ఒక మాట చెప్పేశారు వీళ్ళు ఏమనంటే, మేము కౌలు రైతుకు కూడా రైతు బంధు ఇస్తాము, అప్పుడు మరి ఖజానా మీద భారం పడుతుంది కదా అని అడుగుతారు ఎవరైనా. అందుకని వీళ్ళు ఏమంటున్నారు, మేము ఒక స్లాబ్ పెడతాం 10 ఎకరాలు కంటే పైబడి ఉన్న రైతుకి మేము రైతు బంధు ఇవ్వము అని చెప్తున్నారు వీళ్ళు. అంటే వాళ్ళు గనక వ్యవసాయం చేస్తూ ఉంటే ఒక విధానం, చెయ్యకపోతే ఒక విధానం, కౌలుకి ఇస్తే ఒక విధానం, కౌలుకి ఇవ్వకుండా వాళ్లే సొంతగా చేసుకుంటే ఒక విధానం. ఏదైనా కానీ వాళ్ళు ఇప్పుడు జల్లెడ పట్టే పనిలో ఉన్నారు, అంటే ఒక అంచనాకు వచ్చే పరిస్థితిలో వాళ్ళు మొత్తం కూర్చుని సమాలోచనలు చేస్తున్నారు. టైం ఇవ్వాలి కదా, ఇప్పుడు ఒక ఇల్లు మారితేనే మనం ఒక 2 రోజుల పాటు హోటల్లో భోజనం చేర్చుకుంటాం అన్నీ సర్దుకున్న తర్వాత. అలాంటిది ఒక రాష్ట్రం బడ్జెట్టు, ఒక రాష్ట్రం కొత్త ప్రభుత్వం ఏది ఎక్కడుందో చూసుకుంటానికే టైం పడుతుంది కదా, ఆ లోపు కూడా వాళ్ళని ఊపిరి ఆడనివ్వకుండా ఊపిరి సలపనివ్వకోకుండా వాళ్ళ మీద దాడి చేస్తున్నారు వీళ్ళు. అంటే దాడి చేస్తే అప్పో ఇప్పుడు ఎవరైనా ఎక్కువ మాట్లాడే వాళ్ళని నిజాయితీ పొరులని అనుకుంటారేమో అనే లేకపోతే ప్రజల్లో ఒక ఆలోచన రేపిద్దాము, ఒక వీళ్ళే సమర్థులు కావచ్చు అందుకే ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు, ఇలాంటి ఒక భావన కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద గొంతులు వేసుకుని ఇద్దరు కలిసి బావమరదులు ఇద్దరు కలిసి పెద్ద గొంతుకు వేసుకుని మాట్లాడుతున్నారు. ఇవాళ కావాల్సింది పెద్ద గొంతులు కాదండి, పెద్ద ఆలోచన కావాలి. ఇవాళ ఒక మంచి ఆలోచన చెయ్యండి మీరు, మేము వాళ్ళకి సహకరిస్తాము అని మొదటి రోజు చెప్పారు, కానీ సహకరించే విధంగా మీరు అసలు ప్రవర్తించట్లేదు, విరుద్ధంగానే చాలా విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అసలు చాలా ఉడుకుమోత్తనంతో ఈ రోజుకి వాళ్ళు మేము ప్రతిపక్షంలో కూర్చున్నామనే ఒక స్పృహలో వాళ్ళు ఉన్నట్లుగా కనిపించట్లా, ఈ రోజుకి వాళ్ళు అధికార పక్షంలోనే ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి వీళ్ళు ఏదో సేవకులుగా వచ్చారు, పనిచేయడానికి వచ్చారు, వీళ్ళతో సరిగా పనిచేయించాలి
అంటే ఓ చర్నాకోలతోటి కొట్టి పనిచేయించాలి అనే ఉద్దేశంలో ఉన్నారు తప్పితే వీళ్ళు. అలా కాకుండా ఇవాళ మనం ప్రతిపక్షంలో కూర్చున్నాము, మనం తెలిసి చేసినా తెలియక చేసినా మనం కొన్ని తప్పులు చేసాం కాబట్టి ప్రజలు మనని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, వాళ్ళ మీద నమ్మకంతో వాళ్ళని అధికార పక్షంలో కూర్చోబెట్టారు, వాళ్ళ పనిని వాళ్ళని చేసుకొని ఇద్దాము అనే ఉద్దేశంలో వీళ్ళు లేరు. ఎందుకనంటే అసలు నువ్వేం చేస్తావు చెప్పు, నువ్వేం చేస్తావు చెప్పు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఓ చిన్నపిల్లాన్ని స్కూల్కి పంపిస్తామండి, నేర్చుకున్నావా అన్ని నేర్చుకున్నావా అంటే ఏం చెప్తాడు చిన్నపిల్లాడు? అట్లా ఉంది. అందుకని వేచి చూడాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు వీళ్ళకి చాలా సంయమనం కావాలి టీఆర్ఎస్ వాళ్ళకి. పేషెన్స్ ఫస్ట్, అది ఓర్పు, సహనము, సమన్వయము ఇవన్నీ ఉండాలి. అప్పుడే అంటే ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటారు కదా. ప్రతిపక్షం అనే స్థానాన్ని జీవించుకోలేక ఇటువంటివి చేస్తున్నారు వాళ్ళు. ఓపికతో మేము ప్రతిపక్షం అని నమ్మిన తర్వాత వాళ్ళు నిజంగానే బలమైన ప్రతిపక్షం అవుతుంది, చూద్దామండి. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్.